Hello everyone, welcome to my channel Sri Home. Kindly subscribe my channel, click on bell icon for more notifications. ఇవాళ మనం ఇన్స్టెంట్ ఓట్స్ తో తయారు చేసుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓట్స్ 1 బౌల్, ఆనియన్స్, క్యారెట్ తురుము అండ్ వరిపిండి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. ఫస్ట్ ఓట్స్ని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 కప్ కర్డ్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీ. కర్రీ లీవ్స్ ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు క్యారెట్ తురుము, టూ టేబుల్ స్పూన్స్ వరిపిండి, వాటర్ పోసుకొని సాల్ట్ యాడ్ చేసుకుందాం సరిపడా. కొంచెం లూజ్గా రవ్వ దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ ఉంచుకుందాం. ఓకే, ఇప్పుడు ఇట్లా లూజ్గా కలుపుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని పాన్ వేడెక్కినాక ఇంకా దోశలాగా పోసుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేయకుండా ప్లెయిన్ దోశలైనా వేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టు. ఓకే, బాగా హెల్దీ అండ్ ఇన్స్టెంట్గా అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్. ఓకే, మీరు ట్రై చేయండి. దోశ రెడీ అయిపోయింది, ఇన్స్టెంట్ ఓట్స్ దోశ. మీరు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.